ఐదు వేల ఇళ్ళ నాటి గమ్ మూడు వందల కోట్ల విలువైన హ్యూమన్ బాడీ గురించి మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం చివరి వరకు చూడండి నెంబర్ వన్ రోస్ట్ కామెల్ ఈ ప్రపంచం మొత్తం మీద మనం తినే వాటిలో అతిపెద్ద మెను ఐటెం ఏంటో మీకు తెలుసా అదే కాల్చిన ఒంటె మాంసం దీన్నే రోస్ట్ క్యామెల్ మెనూ అంటారు ఈ మెనూలో మొత్తం ఒక వంటను కాల్చి వండిస్తారు ఈ కుకింగ్ లో కేవలం వంటను మాత్రమే కాదు ఆ వంట లోపల ఒక గొర్రెను ఆ గొర్రె లోపల ఒక కోడిని ఆ కోడి లోపల ఒక చేపను పెట్టి దీన్ని వండుతారు దీనిని వండటానికి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఈ ఒక్క వంటకం సుమారు తొంభై నుంచి వంద మందికి సరిపోతుందట దాదాపు సౌదీ అరేబియాలో జరిగే అన్ని పెళ్లిళ్లలో మరికొన్ని స్పెషల్ పార్టీలలో దీనిని ప్రత్యేకంగా వండుతారు ప్రపంచంలోనే లార్జెస్ట్ మెను ఐటమ్ గా దీనికి కినీస్ వరల్డ్ రికార్డు ఉంది నెంబర్ టూ హ్యూమన్ బాడీ మన శరీరంలో ఉండే ప్రతి అవయవం జుట్టు చర్మం జీన్స్ విటమిన్స్ బ్లడ్ కెమికల్స్ ఇవన్నీ కలిపితే ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా నలభై ఐదు మిలియన్ల డాలర్లు అంటే సుమారుగా మూడు వందల కోట్లు అంటే మన శరీరం ఎంత విలువైందో అర్థం చేసుకోండి నెంబర్ త్రీ మనీష్ సేతి ఇండియాకు చెందిన మనీష్ సేతి అనే కంప్యూటర్ ప్రోగ్రామర్ ఫేస్బుక్కు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయాడు ఆ అలవాటును తప్పించడానికి ఒకరిని ఉద్యోగంలోకి తీసుకొని ఆమెకు గంటకు ఎనిమిది డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా గంటకు ఐదు వందల అరవై రూపాయలు జీతంగా ఇస్తున్నాడు ఆమె చేయాల్సిన పనేమిటంటే ఇతను పనిచేయాల్సిన సమయంలో ఫేస్బుక్ను ఓపెన్ చేస్తే ముఖం మీద ఒకటి పీకాలి అదే ఆమె పని అలా ఆమెను పనిలో పెట్టుకున్న తర్వాత అతను సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడం చాలా వరకు తగ్గిందట చాలా వింతగా ఉంది కదా మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కింద కామెంట్లో తెలపండి నెంబర్ ఫోర్ హిట్లర్కి జ్యూయస్ జర్మన్ నియంతగా రూల్ చేసిన హిట్లర్లకు ప్రజలంటే నచ్చేది కాదు హోల్ కాస్ట్ పేరుతో కొన్ని లక్షల మందిని చంపించేశాడు ఎంతగా అంటే ఆ హోటో కాస్ట్లో చనిపోయిన ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో నిమిషం పాటు మౌనం పాటిస్తే మొత్తం అందరికీ పూర్తయ్యేసరికి పదకొండున్నర సంవత్సరాలు పడుతుందట అంటే హిట్లర్ ఎంతమందిని చంపించుంటాడో అర్థం చేసుకోండి నెంబర్ ఫైవ్ ల్యాండ్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి వైఫ్ క్యారియింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలలో భాగంగా భర్తలు వాళ్ళ భార్యలను మోస్తూ వేగంగా పరిగెత్తాలి ఎవరైతే ఈ పోటీలో గెలుస్తారో వాళ్లకు వారి భార్య ఎంత బరువు ఉంటుందో దానికి సమానమైన బీరును గిఫ్ట్గా ఇస్తారు ఈ పోటీల్లో పాల్గొనడానికి ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ ఇలా ఎన్నో దేశాల నుంచి ప్రజలు వస్తారట ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గేమ్కు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉండటం విశేషం నెంబర్ సిక్స్ జియా ఫ్రెండ్స్ చైనాలో ఉండే జియా హాక్సియా అనే అతనికి కళ్ళు లేవు అలాగే అతని స్నేహితుడు జియో వెంకీ చిన్న వయసులో యాక్సిడెంట్లో రెండు చేతులు కోల్పోయాడు వీరిద్దరూ కలిసి వాళ్ళ గ్రామంలో ఖాళీ ప్రాంతాల్లో మొక్కలు నాటడం ప్రారంభించారు అలా వారిద్దరూ కలిసి గత పది సంవత్సరాల్లో పదివేలకు పైగా మొక్కలు నాటారు ఇద్దరికి వేరే వేరే వైకల్యాలు ఉన్నా కానీ ఇద్దరూ కలిపి పదివేలకు పైగా మొక్కలు నాటడం అంటే మాటలు కాదు నెంబర్ సెవెన్ బ్రాన్జన్ బుల్ పూర్వం గ్రీసులో తప్పు చేసిన వాళ్ళను శిక్షించడానికి రకరకాల మార్గాలు ఉండేవి కానీ వాటిలో అత్యంత భయంకరమైనది బ్రాంజన్ బుల్ ఇదేంటంటే కంచుతో చేసిన ఒక ఎద్దు ఉండేది దీని లోపల అంతా ఖాళీగా ఉంటుంది ఆ తరువాత శిక్షించాల్సిన వ్యక్తిని ఆ ఎద్దులో పెట్టి లాక్ చేసి కింద మంట పెడతారు ఆ వేడికి కంచు ఎద్దు అంతా వేడెక్కి లోపల ఉన్న వ్యక్తి శరీరం కాలి అరుపులు అరుస్తుంటే ఆ ఎద్దు లోపల పెట్టిన ఒక రకమైన పైపుల ద్వారా ఆ అరుపులు ఎద్దు రంకిలు వేస్తున్న శబ్దంగా వినబడేదట అప్పట్లో రాజు దగ్గర పేరు తెచ్చుకోవడం కోసం పెరీలోస్ అనే వ్యక్తి దీనిని తయారు చేసి రాజుకు ఇచ్చాడట కానీ అది ఎలా పనిచేస్తుందో చెక్ చేయడానికి దానికి తయారు చేసిన ఆ వ్యక్తిని దానిలో పెట్టి శిక్షించారు ఏది ఏమైనప్పటికీ ఈ బ్రాంజున్ బుల్ అనేది అత్యంత కఠినమైన శిక్షల్లో ఒకటిగా భయంకరంగా ఉండేది నెంబర్ ఎయిట్ బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకొని ఆ తర్వాత రిలీజ్ చేయాలి అలాగే యూకేలో బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ అనే సెన్సార్ బోర్డు ఒకటి ఉంది అది ఏదైనా ఒక సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే వెయ్యి డాలర్లు పే చేయాలి చిన్న చిన్న ఫిల్మ్ మేకర్స్ కు అది చాలా ఇబ్బందిగా మారడంతో ఆ సెన్సార్ బోర్డు మీద చార్లీ లైన్ అనే డైరెక్టర్ వింతగా నిరసన తెలిపాడు ఇతను పెయిన్ డ్రాయింగ్ అనే పది గంటల ఏడు నిమిషాల సినిమా ఒకటి తీసి సెన్సార్ బోర్డు వాళ్లకు పంపి మొత్తం సినిమా అంతా చూసేలా చేశాడు అయితే ఆ సినిమా అంతా ఇంట్రెస్టింగ్ ఏమీ ఉండదు ఒక గోడకు వైట్ పెయింట్ వేసి ఆ పెయింట్ ఆరే వరకు దాన్ని రికార్డ్ చేసి ఆ పది గంటల ఏడు నిమిషాలు వీడియోకి పెయింట్ డ్రాయింగ్ అని పేరు పెట్టి ఆ సినిమాని సెన్సార్ బోర్డు వాళ్ళకు పంపాడు ఒకసారి ఊహించుకోండి పది గంటల పాటు పెయింట్ ఆరడం చూడటం ఎంత కష్టంగా ఉంటుందో ఆ వీడియో మొత్తం చూసిన సెన్సార్ బోర్డ్ ఆ సినిమాకు యూ సర్టిఫికెట్ ను కూడా ఇచ్చింది నెంబర్ నైన్ విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా ఆహారం తింటే అది అంత రుచికరంగా ఉండదు అది వండిన వాళ్ళ తప్పు కాదు అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు గాలిలోని తేమ శాతం తగ్గిపోవటం ప్రెజర్ తక్కువగా ఉండటం వల్ల మన ముక్కును స్మెల్ను పసిగట్టే శక్తి కొద్దిగా తగ్గుతుంది అలాగే మన నాలుక మీద ఉండే టేస్ట్ బర్డ్స్కి ఉండే సెన్సిటివిటీ అనే ముప్పై శాతం తగ్గిపోవడంతో ఆ ఆహార పదార్థాలు రుచి మనకు సరిగ్గా తెలియదు అంతే తప్ప ఆ ఆహారం సరిగ్గా వండక కాదు నెంబర్ టెన్ గమ్ రీసెంట్ గా శాస్త్రవేత్తలు శిథిరాల గురించి పరిశోధిస్తున్న సమయంలో వాళ్ళకి ఐదు వేల ఏడు వందల సంవత్సరాల నాటి గమ్ బయటపడింది ఆ గమ్ అనేది యాంటీసెప్టిక్ మరియు వాటర్ వంటి లక్షణాలు కలిగి ఉండటం వల్ల అది ఇప్పటి వరకు పాడవకుండా ఉంది అంతేకాదు దానిలో దాన్ని నమిలిన వ్యక్తికి సంబంధించిన డిఎన్ఏ అనేది ఇప్పటికీ ప్రిజర్వ్ అయి ఉంది ఆ చూయింగం అనేది పిచ్ అనే చెట్టు బెరడు నుంచి చేసిందని అలాగే మెత్తగా నమిలిన ఆ గమ్ని వాళ్ళు వాడే చిన్న చిన్న ఆయుధాలను కలిపి ఉంచడానికి ఉపయోగించి ఉంటారని శాస్త్రవేత్తల అంచనా ఆ గమ్లో ఉన్నటువంటి డిఎన్ఏను పరీక్షిస్తే దానిని నమిలింది ఐదు వేల ఏడు వందల సంవత్సరాల పూర్వం నివసించిన ఒక అమ్మాయి అని ఆమెకు బ్లూ కలర్ కళ్ళు బ్రౌన్ కలర్ చుట్టూ నల్లని చర్మం ఉండేదని ఆ జీన్స్ ని బట్టి శాస్త్రవేత్తలు కనిపెట్టారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి